ఒకసారి శ్రీకృష్ణదేవరాయల వారి సంస్థానానికి ఒక మహాపండితుడు వచ్చాడు. అతడు అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడుతున్నాడు. ఇతనికి అతని సొంత భాష ఏదో కనుక్కోమని చెప్పి రాయల వారిని అడిగారు. దానికి రాయల వారు అష్టదిగ్గజాలకు ఈ పనిని పురమాయించారు. ఆంధ్ర కవితా పితామహుడుగా పేరు పొందిన అల్లసాని పెద్దన లేచి తనకు నచ్చిన భాషల్లో అతనితో సంభాషించి వాదించాడు. అతని మాతృభాష ఏదో తెలుసుకోలేకపోయాడు. ఆ తరువాత తెనాలి రామకృష్ణుడి వంతు వచ్చింది. తెనాలి రామకృష్ణుల వారు లేచి వెళ్ళి ఆ పండితుడికి ఎదురుగ్గా నిలబడేదాడు. ఏమీ మాట్లాడకుండా గమ్మున ఉన్నాడు. అప్పుడు రాయలవారు ఓడిపోతామేమోనని భయపడ్డాడు. ఆ పండితుడు మేము గెలుస్తాను అని గర్వంతో ఉన్నాడు. అప్పుడు తెనాలి రామకృష్ణ గట్టిగా అతని కాలు ఒక తొక్కు తొక్కాడు. అతడు వెంటనే అమ్మా చచ్చాన్రోయ్ అని అరిచాడు. నీ మాతృభాష తెలుగు పండితోత్తమా అని తేల్చేశాడు తెనాలి రామకృష్ణ కవి. పండితుడు ఒప్పుకోక తప్పలేదు. రాయలవారి ఆనందానికి అంతులేదు. శభాష్ వికట కవి అని తెనాలి రామకృష్ణుని మెచ్చుకొని బహుమానంగా సువర్ణహారం ఇచ్చాడు. మాతృభాష గొప్పతనం అంటే అదే. ఆనందంలో కానీ విషాదంలో కానీ మన నోటి నుండి వెలువడేదే మన మాతృభాష. కన్న తల్లిలా మాతృభూమిలా మాతృభాష మధురమైనది, మరపురానిది.